నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమిళిని సీతారాం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోగా విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి దర్శనార్థమై విచ్చేశారు ఈ సందర్భంగా స్థానిక ఈఓ వెంకటేశు ఆధ్వర్యంలో వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు అనంతరం మూషిక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాల నడుమ స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాలను అందజేశారు వాళ్ళ పుట్టికే చాలా ప్రమాదకరమైంది విషపురుగులకంట నీచమైన పురుగులుగా జీవిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు ఉదాహరణకి తమిళనాడులో స్టాలిన్ కొడుకైతే అవ్వచ్చు అలాంటి నీచాతి నీచులు ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల ఈ దేవాలయాల చుట్టు కులాలు మతాలు జాతులు చూడకుండా ఎంతమంది కొబ్బరికాయలు అమ్ముకుని పోగులు అమ్ముకుని ఉంగరాలు అమ్ముకుని స్వామివారి ఫోటోలు అమ్ముకుని ఎంతమంది బ్రతుకుతున్నారో తెలియని ఒక నికృష్టమైన వాళ్ళు రాజకీయ నాయకులకు వచ్చి సనాతన ధర్మం భారతదేశాన్ని కాపాడుతుంది రక్షిస్తుంది బ్రతికిస్తుంది అటువంటి ఇది ఒక ఉజ్వలమైన ఈ సనాతన ధర్మంలో కాణిపాక దేవాలయము చాలా గొప్పది విశేషమైనది బ్రహ్మోత్సవాల్లో పాల్గొనమని ఈవో గారు అలాగే చైర్మన్ గారు కోరుకుంటే ఋషికేశ్ వచ్చి సరాసరి పీఠానికి వెళ్లి ఇక్కడికి ఈ రోజు వచ్చి ఉన్నాము చాలా ఆనందంగా చాలా గొప్పగా జరిగింది ఈ సంకటహర చతుర్థి అనేది చాలా గొప్పది యావత్ భారతదేశంలో సంకటహర చతుర్థి చేసే వెంటనే సత్ఫలితాన్నిచ్చే ఏకైక దేవాలయం కాణిపాక దేవాలయం ఈరోజు అందులో కూడా పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ఈ ప్రభుత్వంలో సనాతన ధర్మాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు ఏ ప్రభుత్వం ధర్మం మీద ఏ ప్రభుత్వం నేను చూస్తున్న నా కళ్ళ ముందే ఇసు గొప్ప అభివృద్ధి జరిగింది గొప్ప